అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్తా స్టూడెంట్ ట్రావెల్స్. ఈరోజు మనం రస్నా సిరప్ ఎలాగో చూపిస్తున్నాను. ఈ సిరప్ తోటి మనకి 32 గ్లాసెస్ అది పైనే వస్తాయి. ఇది ఒకసారి తయారు చేసుకుంటే 6 మంత్స్ దాకా మనకి నిలవ ఉంటుంది ఈ వాటరు. మనం రస్నా ప్యాకెట్ ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, 40 రూపీస్ మాత్రమే. ఇందులో 2 ప్యాకెట్స్ ఉంటాయి, ఒకటి పౌడర్ రస్నా పౌడర్ అండ్ ఒకటి రస్నా లిక్విడ్. ఈ 2 ప్యాకెట్లు ఉంటాయి. ఇప్పుడు ఎలాగో తయారు విధానం చూద్దామా. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఖచ్చితంగా కొలత కేజీ చక్కెర పోసుకున్నానండి. ఇది పెద్ద పలుకులు అండ్ బాటిల్, మీరు లీటర్ బాటిల్ ఉంటుంది కదా, ఖచ్చితంగా కొలత తీసుకోండి. లీటర్ బాటిల్ వాటర్ తీసుకొని వాటర్ 1 లీటర్ పోయండి. కేజీ చక్కెరకి లీటర్ వాటర్ అన్నమాట. పోసి పొయ్యి మీద పెట్టేసి మామూలుగానే హై ఫ్లేమ్ అయినా పర్లేదు, మీడియం ఫ్లేమ్ అయినా పర్లేదు, అది మీ తొందరగా కలిపేదాన్ని బట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ షుగర్ కరిగేదాకా ఊరకి ఇలా తిప్పేసుకోండి. 3 to 4 మినిట్స్లో షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు కరిగిపోయింది, దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిపోయింది కదా, దీన్ని మీరు ఇప్పుడు వడకట్టుకోవచ్చు, ఎందుకంటే కొంచెం నలకలు ఉంటాయి షుగర్లో, లేదా తర్వాత అయినా వడకట్టుకోవచ్చు కలిపిన తర్వాత. ఇప్పుడు ఫస్ట్ మనం పౌడర్ ప్యాకెట్ తీసుకొని పౌడర్ యాడ్ చేసుకుందామండి. చిన్నగా ఇలాగా తిప్పుతూ యాడ్ చేసుకుందాము. ఈ పౌడర్ కలిపినప్పుడు అదొక స్మెల్ వస్తుంది, అస్సలు బాగోదు, కానీ తప్పదు. ఈ వాటర్ అనేవి మనకి మ్యాక్సిమం 6 మంత్స్ దాకా ఉంటాయి. నాకు నేర్పించిన ఆంటీ అయితే 1 ఇయర్ నిల్వ ఉంటాయి అని చెప్పింది. నేను ఎప్పుడు 1 ఇయర్ ఉంచలేదు కాబట్టి మీకు చెప్పట్లేదు. 6 మంత్స్ అయితే గ్యారంటీగా ఉంటాయండి. ఇప్పుడు లిక్విడ్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ రెండింటిని ఇప్పుడు లిక్విడ్ కలిపినప్పుడు వాసన మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. స్మెల్ రస్నా స్మెల్ చాలా బాగుంటుంది. దీన్ని కూడా బాగా యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాం. అంతే, సిరప్ రెడీ అయిపోయింది. దీన్ని మనం నార్మల్ బాటిల్స్లో అలాంటిలో స్టోర్ చేసుకోవచ్చు, లేదా గ్లాస్లోనైనా. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి, నార్మల్ టెంపరేచర్లో బయట పెట్టినా సరిపోతుంది. దీన్ని ఇప్పుడు నేను మొత్తం కలిపిన తర్వాత వడకట్టుకుంటున్నాను. ఇవి మనకి పార్టీస్కి అలా ఎప్పుడన్నా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ బదులు ఇలా తయారు చేసుకొని పిల్లలకి ఇది చాలా మంచిదన్నమాట. దీంట్లో విటమిన్స్, ఎనర్జీ లెవెల్స్కి మంచిగా ఉంటుంది కూల్ డ్రింక్స్ కన్నా కూడా. ఇది ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే ఈ సమ్మర్కి మీకు చాలా మంచి, ఈజీగా ఎవరైనా వచ్చిన గెస్ట్లు తొందరగా అప్పటికప్పుడు ఇచ్చేయచ్చు. ఇది ఎలా కలపాలో చూపిస్తాను చూడండి. ఖచ్చితంగా 1 గెరిటే పోసుకున్నాను, 1 గెరిట లిక్విడ్ పోసుకున్నాను మనం తయారు చేసుకున్నది. ఇప్పుడు కూల్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా మీరు షుగరు ఏమి యాడ్ చేయనక్కర్లా, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్కి మంచి డ్రింక్ పిల్లలకి పెద్దలకి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్రై చేయండి, కామెంట్ చేయండి.